Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Hi, welcome to iDream News. ఇండియాలో జనాభా లెక్కింపు పదేళ్లకోసారి జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ వచ్చే లోక్సభ ఎన్నికల్లోపు జరగాల్సి ఉంది. కానీ ఈ లోక్సభ ఎన్నికల్లోపు జనాభా గణన చేపట్టే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. భారత్లో పదేళ్లకోసారి నిర్వహించే జనాభా గణన వచ్చే లోక్సభ ఎన్నికల్లోపు చేపట్టే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈసారి 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఈ లెక్కింపును చేపట్టాల్సి ఉండగా కోవిడ్ కారణంగా ఆ కార్యక్రమం కాస్త వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అయితే 2024 ఏప్రిల్ మే మధ్య లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. వచ్చే అక్టోబర్ నుంచి ఈసీ చేపట్టే కార్యక్రమాల్లో జనాభా గణన ప్రక్రియలోనూ ఒకే సిబ్బంది పాల్గొనాల్సి ఉంటున్నందున ఆ సమయంలో జనాభా లెక్కింపును చేపట్టడానికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే జనాభా లెక్కింపు ఉండే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈసారి డిజిటల్ జనాభా గణనగా ఉంటుంది. పౌరులు సొంతంగా వివరాలను సమర్పించే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన స్వీయ గణన పోర్టల్ను సంబంధిత యంత్రాంగం రూపొందించింది. ఈ ప్రక్రియలో ప్రజలు ఆధార్ లేదా మొబైల్ నెంబర్ను అందించాల్సి ఉంటుంది. అలాగే పౌరులను అడిగే 31 ప్రశ్నల్లో ఇంటిలో ఎంతమంది నివసిస్తున్నారు, యజమాని ఎవరు, టెలిఫోన్ లైన్, ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్, సైకిల్, ద్విచక్ర వాహనాలు, కారు, జీపు, వ్యాన్ వంటివి ఏమైనా ఉన్నాయా, తినడానికి వినియోగించే ప్రధాన ఆహార ధాన్యాలేమిటి వంటి ప్రశ్నలుంటాయి.